ఫ్రెండ్స్ సార్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తున్నారు. మేము ఐస్ క్రీమ్ ఎవరైనా ఆయిల్లో ఫ్రై చేస్తారండి, చేశారు. లోపల ఐస్ క్రీమ్ ఇంకా జ్యూస్ అయిపోయి ఉంటుంది. బాగా గట్టిగా ఉంది ఆయిల్లో ఫ్రై చేసినా కూడా. సో మీకైతే నేను సాక్రిఫై చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, బిల్లు నేను ఇస్తాను. అంటే చేసి కొడితే ఎవరైనా డౌట్ అనుకుంటారు. ఇది చేసుకోవటం అది కాదు కదా, ఓన్లీ జ్యూసెస్ కదా. అదంటే మీకు అలవాటు ఉంటుంది. లేదు లేదు, చెప్తున్నా జస్ట్. సరదాగా ఫ్రెండ్స్ కలిసాం కదా, అది చేసి బ్రో. చూడంగానే ఎంటర్ ఎలా ఉంది అనుకున్నాను, టేస్ట్ చూస్తే ఉంది చూడు, సూపర్. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంది. ఐస్ క్రీమ్ రెగ్యులర్గా తినే తిని బోర్ కొడుతుంటే డిఫరెంట్గా ఇలా ట్రై చేయొచ్చు. మా కెమెరామెన్కి నోరు పడుతుంది, అందుకే కొంచెం ఉంచా తినేది నీకే. సూపర్. సో ఇప్పటివరకు వీడియో చూస్తాను మీరందరూ, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికీ నోటిఫికేషన్లు వస్తాయి. సో మేడం కొంచెం బిజీ ఉండడం వల్ల మేడం వాళ్ళ బ్రదర్ బాలు గారు వచ్చారు. సో బాలు గారితో చికెన్ సెజలైజర్ టేస్ట్ చేస్తున్నాను. స్పెషల్ అనమాట, చూస్తుంటే నోరూరిపోతుంది, పొగలు అలా వచ్చేస్తున్నాయి. టేస్ట్ చేసేద్దాం. స్పెషల్గా మనకి ఇక్కడ టాస్ చేసేసి బిర్యానీ రైస్తో విత్ ఎగ్ ఫ్లేవర్తో ఇచ్చారనమాట. సో దీంతోపాటు చికెన్ గ్రేవీ చేతో పట్టుకుంటే కాలిపోద్ది. అలానే మొన్న అనుకోకుండా పట్టుకున్న అదిరిపోయింది. వాళ్ళు గారు పీఎన్ఆర్ ఎంపైర్లో ఎక్కడా లేదు కదా సిజలైజర్? లేదండి, లేదు లేదు. సో మన దగ్గర స్పెషల్, మన దగ్గర స్పెషల్. సో ఇందులో ఏమేమి ఇస్తారు మనకి? చికెన్, చికెన్, ప్రాన్స్, ప్రాన్స్, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇందులోనే సిజలర్స్. ఇప్పుడు అయితే నేను టేస్ట్ చేస్తున్నా. చికెన్ వేడి వేడిగా ఉంది, నోట్లో పెట్టుకుంటే కాలిపోద్ది. సూపర్. మనకి ఏదైతే స్పెషల్ ఉంది, సో ఎగ్ ఫ్రైడ్ రైస్లో విత్ చికెన్తో పాటు మనకి ఏదైతే ఘీ యాడ్ చేశారో సిజలైజర్ మీద, ఆ స్మోకీ ఫ్లేవర్ యాడ్ అయింది. సూపర్. వెజిటేరియన్ వాళ్ళకి ఏముందండి సిజలైజర్లో? వెజిటేరియన్ వాళ్ళకి వెజ్ డిషెస్ సపరేట్గా ఉన్నాయండి. వెజ్ డిషెస్ సపరేట్, వెజ్ డిషెస్ సపరేట్గా ఉన్నాయి. ఓకే. మనకి ఏంటంటే ఐస్ క్రీమ్స్ వీటిల్లో కూడా సిజలైజర్లో ఫ్రైడ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఫ్రైడ్ ఐస్ క్రీమ్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్ కూడా ఉంది మన దగ్గర. సో ఇప్పుడు మన ఫుడ్ అయిపోయిన తర్వాత బెవరేజెస్లో ఫ్రైడ్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేద్దాం. సిజలైజర్ చికెన్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. సో దీని తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి మిక్స్డ్ మీట్ అనమాట. సో దీనిలో అన్ని మీట్ ఉంటుంది, అన్ని మీట్స్ యాడ్ అయి ఉంటాయి అనమాట. ప్రాన్స్ ఉంటాయి, చికెన్, అలాగే మటన్ అన్ని యాడ్ అవుతాయి కదా. అన్ని యాడ్, సో యాడ్ అవుతాయి. దీని తర్వాత మన పందెం కోడి పాకశాల స్పెషల్ నాటుకోడి ఫ్రై పీస్ బిర్యానీ. సో సూపర్గా ఉంటుంది, అదే టేస్ట్ చేస్తాను. ఏంటి సార్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నాన్ వెజ్ లో? ఉండాలి, అన్ని వెజ్ లో ఉన్నాయి, నాన్ వెజ్ లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఓకే, సూపర్. విత్ ఇంక్లూడెడ్ ఫ్రెంచ్ ఫ్రైస్. సూపర్ సార్, కాంబినేషన్ అయితే అదిరిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. సిజలైజర్ చికెన్ టేస్ట్ చేశాను, చాలా చాలా టేస్టీగా ఉంది. దీంతో పాటు ఇప్పుడు మిక్స్డ్ మీట్, మిక్స్డ్ మీట్ బిర్యానీ అనమాట. సో అన్ని మీట్స్ మిక్స్ ఉంటాయి. సో మనకు వచ్చేసి చికెన్ వచ్చింది, ప్రాన్స్ వచ్చింది. సో మీకు ప్రాన్స్, ప్రాన్స్ వచ్చింది అండ్ చికెన్ వచ్చింది. ఓకే. సో చికెన్ మిక్స్ చేసుకుంటారు. సో నాకు మటన్ వచ్చింది, ఫిష్ చికెన్ వచ్చింది. సో టేస్ట్ చేద్దాం. రియల్లీ సూపర్ సో. ఎవరైతే నాన్ వెజ్ బాగా ఇష్టపడతారో వాళ్ళందరికీ అన్ని కాంబినేషన్ కలిపిన మిక్స్డ్ మీట్ బిర్యానీ. సో మస్ట్ షూ టేస్ట్ చేయండి. బిర్యానీ కూడా తింటుంటే చాలా మెత్తగా, సో అలా వెళ్ళిపోతుంది, సాఫ్ట్గా ఉంది. అన్ని ఫ్రెష్గానే వస్తారు మన దగ్గర, ప్రాన్స్తో సహా. అవును, మంచి నాన్ వెజ్ లవర్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. సో ఒకే డిష్లో ఆల్ వెరైటీస్. బిర్యానీసే కాదండి, మా దగ్గర పులావ్స్ కానీ ఉన్నాయి, నాన్ వెజ్ పులావ్స్ ఉన్నాయి, వెజ్ పులావ్స్ ఉన్నాయి. సో ట్రై చేయొచ్చు మీరు. ఫైనల్గా ఇంకో బిర్యానీ, పందెం కోడి పాకశాల స్పెషల్ పందెం కోడి ఫ్రై పీస్ బిర్యానీ. సో క్వాంటిటీ ఇది అనుకోవద్దు, ఎందుకంటే ఇందాక నుంచి తింటూనే ఉన్నాయి. స్టార్టర్స్ తిన్నాను, అలాగే సిజలర్స్ తిన్నాను, అలాగే మిక్స్డ్ బిర్యానీ తినాలి, ఇప్పుడు ఈ బిర్యానీ తినాలి. దీంతోపాటు మళ్ళీ బ్యావరేజ్ చేస్తున్నాయి, ఇవన్నీ తినాలంటే కొంచెమే తినాలి, అందుకే క్వాంటిటీ తక్కువ తెప్పించాను. ఆ స్మెల్, అరోమా అలానే వచ్చేస్తుంది లోపలికి. సో నాటుకోడి చుట్టేసేద్దాం. ఎట్లా ఉంది? హైదరాబాద్లో చికెన్లో మీరు నాటుకోడి తీసుకురావడం అనేది సూపర్ కాన్సెప్ట్. బయట మ్యాక్సిమం రెస్టారెంట్కి వెళ్తే ఓన్లీ చికెనే దొరుకుతుంది మనకి, బాయిలర్ చికెన్. సో మీరు నాటుకోడిని ఇంట్రడ్యూస్ చేశారు, సో రైల్వే రైట్. సో చాలా బాగుంది. మనం పందెం కోడి పాకశాల ఫ్రై పీస్, పందెం కోడి ఫ్రై పీస్ బిర్యానీ. సూపర్. నాటుకోడి కానీ చాలా బాగా ఉడికింది. అవునా? సో ఈ నాటుకోడి
పేసి మన స్పూన్తో ఇది చేసుకోవడానికి కూడా రాదు ఫస్ట్. అవును రాదు, మన మనకు వచ్చేస్తుంది. సో ఉడికింది కాబట్టి నీట్కి ఇలా వచ్చేస్తుంది. ఎట్లా ఉంది పీస్ టేస్ట్? ఎట్లా ఉంది? నాటుకోడి, నాటుకోడి ఆ మటన్ తిన్నట్టు మంచి పెద్ద కోడి, జాతి పుంజు అంటారు కదా అలా ఉంది. ఉండుంటే తెలిసిపోతుంది. మీరు ఎవరైనా ది బెస్ట్ నాటుకోడి ఫ్రై పీస్ బిర్యానీ తినాలనుకుంటే మన పందెం కోడి పాఠశాలలోనే దొరుకుతుంది. సో స్పెషల్, సో చాలా అంటే చాలా బాగుంది, ఎమ్మీగా ఉంది. సూపర్ సార్. సో ఇప్పుడు మన బెవరేజ్ ఐటమ్స్లోకి వెళ్తే సిజలైస్ నూడిల్స్ ఐస్ క్రీమ్ ఉంది. సో అలాగే సిజలైర్ బ్రౌనీ ఉందన్నమాట. సో అవి టేస్ట్ చేస్తాను. ఓ ఇన్ని టేస్ట్ చేస్తున్నాను సార్. ఏదన్నా హోటల్కి వెళ్తే ఒకటి లేదా రెండు మూడు ఐటమ్లు పెడతాం. మీరేంటి సార్ ఇన్ని ఐటమ్స్ పెట్టారు? అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయాలి కదా. మొత్తం టేస్ట్ చేయాలంటే నేను ఇక్కడే ఉండాలి డే మొత్తం. సో సూపర్ రియల్ ప్రతి ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే బెవరేజ్ బ్రౌనీ, యా బెవరేజ్కి వెళ్ళి టేస్ట్ చేద్దాం. ఓకే. సో వేడి వేడిగా పొగలు వస్తున్నాయి. సో ఇప్పటివరకు ఐస్ క్రీమ్ అంటే చల్లగానే తిని ఉంటారు. సో వేడి వేడి ఐస్ క్రీమ్ విత్ కూల్ అనమాట. సో స్పెషల్గా సిజిలర్ మీద తీసుకొచ్చారు. సో ఏంటి సార్ స్పెషల్? ఐస్ క్రీమ్ తీసి అలా ఇవ్వకుండా మనకి సిజిలర్స్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి మనకి పైనాపిల్ ఉంది, పైన వచ్చేసి బ్రౌనీ ఉంది. సో పైన క్రీమ్ ఐస్ క్రీమ్ యాడ్ చేశారు. సో వేడి వేడి పెనం మీద చాలా చల్లని ఐస్ క్రీమ్ ఒక టేస్ట్ చేద్దాం. రియల్లీ వెరీ చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ సార్. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. సో ఒక పక్క వేడి, ఒక పక్క చలి, రెండు కలిసి ఉన్నాయి. పైన వింటారా, కింద సమ్మర్. రియల్లీ ఆ బ్రౌనీ ఏదైతే ఉందో ఆ కేకు, సో వెరీ సూపర్. విత్ యాడెడ్ ఐస్ క్రీమ్, వెనీలా ఐస్ క్రీమ్. సో ఇది కానీ తినొచ్చా సార్ మన పైనాపిల్? తినచ్చు. సో కింద పైనాపిల్ ఇచ్చారండ, పైనాపిల్ పీస్ పుల్ల పుల్లగా, తీయ తీయగా, చలచలగా, వేడి వేడిగా అన్నీ మిక్స్ అయినాయి సార్ దీనిలో. చూడంగానే ఏంట్రా ఇలా ఉందనుకున్నా, కానీ టేస్ట్ చూస్తే ఉంది చూడు సూపర్. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంది. ఐస్ క్రీమ్ రెగ్యులర్గా తిని తిని బోర్ కొడుతుంటే డిఫరెంట్గా ఇలా ట్రై చేయొచ్చు. మా కెమెరామెన్కి నోరు పడుతుంది, అందుకే కొంచెం ఉంచా తిని ఇది నీకే సూపర్. సో ఇది వచ్చేసి స్పెషల్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అనమాట. సో ఏంటి సార్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తున్నారు. డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ సిజిలర్ బోర్ని ఐస్ క్రీమ్, అలాగే ఫ్రైడ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎవరైనా ఆయిల్లో ఫ్రై చేస్తారండి, చేశారు. ఇది మా డిఫరెంట్ అనమాట. సో పందెం కోడి పాకసాల స్పెషల్ ఎలా తినాలి సార్? ఇది నార్మల్. సో నార్మల్ ఇలా నార్మల్ లడ్డులా ఉంది, మరి లోపల ఏముంటుందో చూద్దాం. లోపల ఐస్ క్రీమ్, లోపల ఐస్ క్రీమ్ ఇంకా జ్యూస్ అయిపోయి ఉంటుంది. బాగానే గట్టిగా ఉంది, ఆయిల్లో ఫ్రై చేసినా కూడా సూపర్. రియల్లీ నైస్. అది డిఫరెంట్ ఫ్లేవర్ అంటే మనకి పైన ఏదైతే ఉంది ఇది ఆయిల్లో ఫ్రై అయింది అన్నమాట. సో లోపల ఐస్ క్రీమ్ చల్లగా, టెక్స్చర్ పైన బాదం చాక్లెట్ సిరప్. సో దీనికి ఏంటంటే అవును చాక్లెట్ సిరప్ అండ్ హనీగా యాడ్ చేసాం. సో ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ అయ్యేసరికి ఇంకా టేస్ట్ సూపర్. ఐస్ క్రీమ్ లవర్స్ డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలంటే మన పందెం కోడి పాకశాలలో ఉన్న ఈ ఐస్ క్రీమ్ ట్రై చేయొచ్చు. టేస్ట్లో అయితే ఏమాత్రం కాంప్రమైజ్ లేకుండా ప్రతిది అన్నీ యాడ్ చేశారు, బాదం పప్పు, హనీ. సో ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ మీద ఒక లేయర్ ఉంది కదా, ఆ లేయర్తో పాటు మనకు ఆయిల్లో ఫ్రై చేసి ఇచ్చారు. సో ఫ్రై అయినా కానీ మనకి ఎక్కడ మెల్ట్ అవ్వలేదు. అవును 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 సూపర్. రియల్లీ సూపర్ బ్యావరేజ్లో ఐస్ క్రీమ్స్ అయిపోయి ఫైనల్గా ఇప్పుడు మనం మాక్టైల్స్కి వెళ్ళిపోదాం సార్. సో ఫ్రెండ్స్, ఇంత ఫుడ్ తిన్న తర్వాత చివరిలో ఫినిషింగ్ టచ్. సో మన బాలు గారు మాక్టైల్స్ తెప్పించారనమాట. ఇది వచ్చేసి పాన్ మజ్జిటో, అలాగే ఇది వచ్చేసి పింక్ మాక్టైల్ అనమాట. సో పాన్ మజ్జిటో స్పెషల్ ఏంటంటే ఇది పుదీనా అండ్ ఇంక్లూడెడ్ మనకి ఏదైతే తుమ్మలపాకు అంటారు కదా, సో అది యాడ్ చేసి చేశారు. సో మీకు మనకి ఏదైతే పాన్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ పాన్ మజ్జిటో తాగితే. సో అలాగే పింక్ మాక్టైల్. సో ఇది బ్రదర్కి ఇచ్చేద్దాం మనమైతే. న్యూ ఐటమ్ కాబట్టి మీరు ట్రై చేయండి. న్యూ ఐటమ్ స్పెషల్ అనమాట. సో ఇంక్లూడెడ్ తమలపాకు కానీ ఇచ్చారు, మధ్యలో నమలై వచ్చు అనమాట. సో పుదీనా ఇచ్చి. సో మీకైతే నేను సాక్రిఫై చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. బిల్లు నేను ఇస్తా. సరే చేస్ అంటే చేసి కొడితే ఎవరైనా డౌట్ అనుకుంటారు. ఇది చేసుకోవడం అది కాదు కదా, ఓన్లీ జ్యూసెస్ కదా. అదంటే మీకు అలవాటు ఉంటుంది. లేదు లేదు చెప్తాను జస్ట్. సో సరదాగా ఫ్రెండ్స్ కలిసాం కదా, రెడీ చేస్ బ్రో. చేస్.
రియల్ సూపర్ బ్రో. థ్యాంక్ యూ. ఈ పుదీనా ఫ్లేవర్ యాడ్ అయింది, అలాగే మనకి తుమలపాకు ఫ్లేవర్ యాడ్ అయింది. సో లైట్గా సాల్ట్ టేస్ట్ చేశారు, అద్భుతంగా ఉంది. నాకు తాగితే మంచి ఎనర్జీ వచ్చినంత ఫీల్ ఉంది. సో ఇంత ఫుడ్ తిన్న తర్వాత ఇది తాగితే మొత్తం దిల్కుస్ అన్నమాట. హ్యాపీగా అలా వెళ్ళి పడుకునేయచ్చు, అంత అంత ఫీల్ వస్తుంది ఇప్పుడు ఇది తాగుతుంటే. సూపర్. ఇవే కాదు, ఇంకా చాలా మాక్టైల్స్ ఉన్నాయి. పాన్ మసాలా టేస్ట్ చేశాను, చాలా బాగుంది, మీరు కానీ ట్రై చేయండి. సో మన పందెం కోడి పాకశాలలో స్టార్టింగ్ స్టార్టర్ దగ్గర నుంచి ఎండింగ్ మాక్టైల్స్ వరకు ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ అన్నమాట. నేను హైదరాబాద్లో మోర్ దెన్ చాలా రెస్టారెంట్స్లో చూశాను, టేస్ట్ చేశాను. సో ది బెస్ట్ పందెం కోడి పాకశాల, మస్ట్ అండ్ షుడ్ మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. వెజ్ లవర్స్కి మీకు సపరేట్ ఉన్నాయి. సో నాన్ వెజ్ లవర్స్కి మీకు చాలా ఐటమ్స్ మీకు సపరేట్ ఉన్నాయి అన్నమాట. సో వెజ్ అండ్ నాన్ వెజ్ ఎవరైనా రావచ్చు, టేస్ట్ చేయొచ్చు. దీంతోపాటు మన దగ్గర 6 ప్లేట్ దోశ స్పెషల్ వెజ్ లవర్స్కి ఉంది, అలాగే నాన్ వెజ్ లవర్స్ ఉన్నాయి. మెయిన్ వచ్చేసి మనకి ఎక్కడ నియర్ బై రెస్టారెంట్స్లో ఎక్కడ లేనటువంటి సిజిలర్స్ ఐస్ క్రీమ్స్, అలాగే మనకు వచ్చేసి సిజిలర్స్లో ఉన్న చికెన్, ఇవన్నీ టేస్ట్ చేయవచ్చు. సో ప్రతిదీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో ది బెస్ట్ పందెం కోడి పాకశాల, మస్ట్ అండ్ షుడ్ మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. వెజ్ లవర్స్కి మీకు సపరేట్ ఉన్నాయి. సో నాన్ వెజ్ లవర్స్కి మీకు చాలా ఐటమ్స్ మీకు సపరేట్ ఉన్నాయి అన్నమాట. సో వెజ్ అండ్ నాన్ వెజ్ ఎవరైనా రావచ్చు, టేస్ట్ చేయవచ్చు. దీంతోపాటు మన దగ్గర 6 ప్లేట్ దోశ స్పెషల్ వెజ్ లవర్స్కి ఉంది, అలాగే నాన్ వెజ్ లవర్స్ ఉన్నాయి. సో సూపర్. ఫైనల్గా అలాగే మెయిన్ వచ్చేసి మనకి సిజిలర్స్ ఐస్ క్రీమ్స్, అలాగే మనకు వచ్చేసి సిజిలర్స్లో ఉన్న చికెన్, ఇవన్నీ టేస్ట్ చేయవచ్చు. సో ప్రతిదీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఫైనల్గా అడ్రస్ ఎక్కడే లేదండి, మన కేపీహెచ్పిలో ఉన్న పిఎన్ఆర్ ఎంపైర్లోని 3rd ఫ్లోర్లో పందెం కోడి పాకశాల. మస్ట్ షుడ్ రండి, విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. నేనైతే ఈరోజు ఫుల్ హ్యాపీ బ్రో. థ్యాంక్ యూ బ్రో. సూపర్. ప్రతి ఐటమ్ ఒక వేరే లెవెల్, సూపర్ టేస్ట్. సో ఇప్పటివరకు వీడియో చూస్తాను మీరందరూ ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికీ నోటిఫికేషన్లు వస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. సో మన వాళ్ళందరూ బాయ్ చెప్పే బ్రో. బాయ్ బాయ్. బాయ్ బాయ్.